ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి జన్హు నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో ముందుగా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాశి రాశివారికి రాశి నుంచి చూసుకోవచ్చు లేదా లగ్నం నుంచి కూడా చూసుకోవచ్చు పన్నెండు భావములకు సంబంధించినటువంటివి ఏ రకంగా ఎనర్జైజ్ అవుతున్నాయి ఏ రకంగా జాగ్రత్త వహించాలి అనేటువంటిది ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి పన్నెండు భావాలు పన్నెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఈ పన్నెండు పాయింట్లు నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను పన్నెండు భావాల పరంగా ఒక్కొక్క రాశి నుంచి మనం ప్రారంభిద్దాం వారికి నీకు పన్నెండు భావములకు సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా మీకు కేతువు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతు సంచారం ఎప్పుడైతే రాశిలో సంచరిస్తున్నాడో మీకు కొద్దిగా భక్తి వైరాగ్యము కొన్ని కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ తగ్గడం ఇటువంటివి ఇస్తూ ఉంది కాకపోతే అదంతా కూడా కొంత ఏప్రిల్ తర్వాత నుంచి గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో అదొక నాలెడ్జ్ వై నాలెడ్జ్గా మారడం ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది మీకు ధనస్థానము కుటుంబస్థానము ఇవి ఎలా ఉన్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఈ ధన సంబంధించిన కుటుంబ సంబంధించిన విషయంలో చాలా అనుకూలత ఉంది చెప్పాలంటే అంటే గ్రోత్ కుటుంబస్థానము ధనస్థానం మంచి గ్రోత్లో ఉంది ఈ సంవత్సరం చెప్పాలంటే కాకపోతే మీరు ఏదైనా ఒక ప్లానింగ్ వేసి దానికి సంబంధించినవి ముందుకు కదలాలి అంటే మాత్రం ఏప్రిల్ తర్వాత నుంచి వ్యాపారస్తులకు చాలా బాగుంది ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ ముందు వరకు నార్మల్గా ఉంటుంది యావరేజ్గా ఉంటుంది ఏప్రిల్ తర్వాత నుంచి వ్యాపార సంబంధించినవి అలాగే మీకు ఉన్న వాళ్ళ సహకారం ఎందుకంటే థర్డ్ హౌస్ యాక్టివేషన్లో ఉంది మరి మీ ఆస్తులు ప్రో అంటే స్థిరాస్తులు చరాస్తులు ఈ విషయంలో ఎలా ఉంది కాస్త మీరు జనవరి పదిహేడు వరకు అర్ధాష్టమి సినిమాకి నడుస్తుంది కాబట్టి ఏదైనా పాత వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి జనవరి పదిహేడు నుంచి ఎప్పుడైతే మారిపోతుందో నో ప్రాబ్లం కాకపోతే జనవరి పదిహేడు నుంచి మారిన తర్వాత మాత్రం కాస్త ఈ లవ్ మ్యాటర్స్ విషయంలో కానీ రాజకీయ సంబంధించినటువంటి అంశాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే మీది అంటే మీ యొక్క లోన్స్ ఏవైతే ఉంటాయో లోన్స్ కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక్కడ కాకపోతే కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల లోన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంతమంది ఇచ్చినటువంటి సర్వే చేసే సర్వే పరంగా చేసే మిస్కమ్యూ అంటే ఒక్కోసారి చూడండి వాళ్ళు లోన్ ఇవ్వచ్చా లేదా అనేటువంటి ఎలిజిబిలిటీ కోసం చేసేటువంటి సర్వేస్ ఏవైతే ఉంటాయో పెద్ద అమౌంట్స్ విషయంలో నేను చెప్తున్నా ఆ విషయంలో కొంత మిస్కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి మీరు అంటే మీ వివాహ సంబంధించిన స్థానము మీరు చేసే ప్రయత్నాలు వివాహం విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ రిలేటెడ్ అంటే ఫారెన్ సంబంధాలు వెతుక్కున్నట్లయితే తొందరగా అనుకూలిస్తుంది మీకు అలాగే మీ సహోదరుల సహకారంతో లేదా మీ మేనమామ వాళ్ళ సహకారంతో మీకు సంబంధం కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంది గుర్తుపెట్టుకోండి అలాగే కొంతవరకు మార్చ్ వరకు మాత్రం మార్చ్ ఏప్రిల్ వరకు మాత్రం కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే అష్టమ కుజుడు కుజుడున్నాడు అంటే తెలియకుండానే కొంత ఫాస్ట్గా వెళ్ళేటువంటి స్వభావాన్ని ఇస్తూ ఉంటాడు అతను ఎందుకంటే చతుర్థంలో ఉన్నాడు దానికి కోన స్థానంలో కుజుడున్నాడు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ యాన్స్టర్స్ ప్రాపర్టీస్ విషయాల్లో కూడా కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కాకపోతే యాన్స్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా కూడా కొంతవరకు ధనయోగం కూడా ఉంది మీకు మరి మీ తొమ్మిదో భావం ఉన్నత విద్య తండ్రి గారికి సంబంధించిన గురువులకు సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంటుందంటే గురువులతో కొంతవరకు మీకు కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది అలాగే మీరు ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ జర్నీస్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మీ తండ్రి గారు ఆరోగ్య విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి విషయాల్లో ఏది బాగు అంటే ఏది అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పాలంటే ముఖ్యంగా మీకు ఉద్యోగ విషయంలో చాలా బాగుంది ఉద్యోగ అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నా మీకు మాత్రం ఉద్యోగ అవకాశాలు బోల్డ్ అని వస్తాయి మీకు అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ విషయంలో మంచి ఫలితాలు మీరు పొందుతారు మీరు ఇన్వెస్ట్మెంట్స్కి ముఖ్యంగా మే వరకు చాలా అనుకూలంగా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆఫ్టర్ దట్ ప్రమోషన్స్కి మే నుంచి ప్రమోషన్స్కి చాలా బాగుంది చెప్పాలంటే మీకు ప్రమోషన్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నటువంటి వారు ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఇక్కడ అయితే ఈ ఈ రాశిలో ప్రధానంగా రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో అప్పటికప్పుడే మనం ఆలోచనలు మారిపోయేలా చేస్తూ ఉంటాడు ఎందుకంటే కేతు అనేటువంటిది మ్యాజికల్ ప్లానెట్ ఈ మ్యాజికల్ ప్లానెట్ కేతు ఎప్పుడైతే రాశిలో ఉంటాడు స్థానంలో శని యొక్క దృష్టి కూడా ఉంది అతను ఆ శని నాలుగు ఐదు అధిపతి ఆ నాలుగు ఐదు అధిపతి అనేటువంటి శని ఎప్పుడైతే రాశిలో కేతు మీద సంచారం చూపిస్తూ ఉంటుందో ఈ ఫలితాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు కేతు ప్రభావం తక్కువగా ఉండాలి అంటే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే అక్కడే కూర్చున్న ప్రదేశంలో చక్కగా మఠం వేసుకొని చేతులు ఇలా పెట్టుకొని గణపతిని ధ్యానించండి మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుందనేటువంటి భావనతో ధ్యానించండి ఆటంకాలు ఇబ్బందులు రావాల్సినటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీకు దగ్గరలో నవగ్రహాల టెంపుల్స్ ఏదైనా ఉన్నట్లయితే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అనవగ్రహ మండపాలు ఉంటాయి అక్కడ కేతువు శని రాహు మూడు గ్రహాల దగ్గర వీలైతే కుజుడు దగ్గర కూడా ఎందుకంటే అష్టమంలో సంచారం జరుగుతుంది ఈ సంవత్సరం మూడు నెలలు నాలుగు నాలుగు నెలల పాటు కాబట్టి అక్కడ మీరు పర్టికులర్గా దీపారాధన చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ గణపతి ఆలయం కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు కూర్చొని ప్రార్థన చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీరు నిత్యం చేయవలసింది కూడా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయండి మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితాలు అంటారు వాటిని దీనికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలని చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయము తేదీ నెల సంవత్సరము ప్రదేశాన్ని తీసుకొని మీరు ఏ లగ్నం అంటే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం గడుస్తుంది మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడ ఎక్కడ స్థితి పొంది ఉన్నాయి ఆ స్థితి పొందున్నటువంటి గ్రహాల ద్వారా మీకు ఎటువంటి యోగాలు కలిగాయి అనేటువంటిది ఉంటుంది మీరు ఎదగడానికి కానీ మీ ధన సంపాదన కానీ మీ ప్రయత్నాలు కానీ మీ యొక్క భూగృహ వాహన సంబంధించిన మీ సంతానము వివాహము అదేవిధంగా గమనించుకున్నట్లయితే మీ వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఆకస్మికంగా జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ మీ లైఫ్లో ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి అయితే మరి ఈ సంవత్సర ఫలితాలు కానీ రాశి ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది గోచారం అంటారంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల్లాగే ఇప్పుడున్నటువంటి గ్రహాలు మీకు మీ యొక్క ప్రయత్నానికి ఎంతవరకు సహకరిస్తున్నాయి ఎంతవరకు సహకరించట్లేదు అనేటువంటి చెప్పేది గోచార ఫలితాలు ఎలా అయితే మనం ఒక ప్రయత్నం చేస్తుంటాం కానీ బయట ఉన్న వాతావరణం బయట ఉన్న మార్కెట్ మనకు అనుకూలంగా లేనప్పుడు మన ప్రయత్నాలు ఎలా అయితే సకాలంలో సాగవో సకాలంలో చేయలేకపోతుంటాము అదేవిధంగా ఈ గోచార ఫలితాలు కూడా అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకం కనుక బలంగా ఉన్నట్లయితే అంటే మీకు మంచి మహాదశ నడుస్తున్నా మీకు మంచి మంచి యోగాలు ఉన్నా జన్మజాతకంలో మీరు ఏళ్ళనాడు శనని అర్ధాష్టమి శనని అష్టమ శనని ఏదో ఇంకోటి ఏదో దోషం ఉందని వీటి గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు మీ జన్మజాతకం ఫైనల్ గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ గోచారం అనేటువంటిది మీకు సపోర్ట్ ఎంతవరకు చేస్తుందని చెప్పుకోవడం వరకే ఈ యొక్క గోచార ఫలితాలు ఇంకా వీటన్నిటికంటే ఇంకా సుప్రీం ఎవరు అంటే అమ్మవారు అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి వ్యక్తికి బాగా గుర్తుపెట్టుకోండి ఈ జన్మజాతకం కానివ్వండి ఎలా ఉన్నా గోచార ఫలితాలు ఎలా ఉన్నా అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది అన్నీ కూడా మీ లైఫ్లో ఒకవేళ ఏదైనా చిన్న మీరు అనుకున్న జరగకపోయినా అది అమ్మవారు డిజైన్ చేసింది అయి ఉంటుంది ఎందుకంటే అది మీకు మీరు ఆ వేలో వెళ్ళడం వల్ల ఇబ్బంది కలగడం వల్ల కూడా అమ్మవారి కోసం పక్కకు తీసుకెళ్తుంటుంది మీరు అది గుర్తుపెట్టుకొని మీ యొక్క జాతకాన్ని ప్లస్ మీ యొక్క గోచార ఫలితాలు చూసుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మీ అందరికీ బాగుండాలి మరోసారి మీ అందరికీ అమ్మవారి తరపున అమ్మవారికి నేను కూడా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ